సినిమాలో అంటే పాటలు చెప్పాలంటే మనకి శంకర్ మహాదేవన్ గారి పాట, అది నిజంగా చెప్పాలంటే ఆ పాట వింటున్నా కొద్దీ ఆ మైండ్ లోనే ఆ తిరుగుతుంది ఆ పాట. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ పాట వింటున్నా కొద్దీ? అంటే మనం చేసిన సినిమాలో అలాంటి ఒక లెజెండరీ సింగర్ పాడడం అనేది ఒక 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 మూమెంట్, లైఫ్ టైం మూమెంట్ లాగా ఉంటుంది. అంటే మీరు ఆర్జన్నారు కాబట్టి మీకు ఇంకా లైక్ అది తెలుసు. అంటే ఒక సాంగ్కి అంటే ఏదేమైనా సాంగ్ నిలిచిపోద్ది అలాగా లైఫ్లో. అలాంటి ఒక సాంగ్ తిరుపతి మీద ఇప్పటివరకు లేదు. అలాంటి సాంగ్ని ఒక లెజెండరీ సింగర్ వాయిస్లో వినడం, అండ్ నాకు ఎంత తిరుపతి ఇష్టమో తిరుపతి వాళ్ళకి డబుల్ ఇష్టం తిరుపతి. అలాంటి వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా అనే అనే ఫీలింగ్ ఉంది. అండ్ మావి అదొకటే కాకుండా ఇప్పుడు సెకండ్ సాంగ్ తెలుపన తెలుపన అది కానీ, ఇప్పుడు మా టీజర్ కానీ మా ట్రైలర్ కానీ ఇవన్నీ ఒక బ్లాస్ట్ లాగా ఉన్నాయి. అంటే ఫస్ట్ సాంగ్ మా తిరుపతి అయితే ట్రెండింగ్లో ఉండే, ట్రెండింగ్లో ఉంటే అసలు ఒక మనకు తెలుసుగా అంటే కొత్త వాళ్ళం ఏం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఉండేది. బట్ అది ఇచ్చిన బూస్ట్ మామూలు బూస్ట్ కాదు. థ్యాంక్స్ టు ఫని కళ్యాణ్ గారు అండ్ అంటే మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు, అండ్ కిట్టు విశ్వప్రగడ గారు ఫర్ రైటింగ్ దోస్ బ్యూటిఫుల్ లిరిక్స్, అండ్ మా డైరెక్టర్ గారికి ఆయనతో పాడించినందుకు.